वेलकम टू सुमन टीवी రకరకాల వంటకాలు చేస్తున్నామండి మనం అయితే సాంబార్లు పులుసులు తర్వాత ఏమో అప్పుడప్పుడు కొన్ని పులుసు కూరలు వీటిల్లోకి పొడులు కావాలి మనకి కూర పొడులు ఏవో చేసుకుంటూ ఉంటాం పులుసు పొడి ఒకటి కొంచెం మనకి రెగ్యులర్గా కావాల్సి వస్తుంది అప్పటికప్పుడు చేసుకోవాలంటే సమయం చాలదు నెలకు ఒకసారి చేసి డబ్బాల పోసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే పొడిని సాంబారు మామూలు ముక్కల పులుసు మెంతులు పులుసు పప్పు పులుసు ఈ నాలుగిట్లోనే కాకుండా వన్స్ ఇన్ ఏ వైల్ అవసరమైతే వంకాయ కూరలోకి కూడా చిన్న ఎడిషన్స్ తోటి యాడ్ చేసుకోవచ్చు దీన్ని యాడ్ చేసుకోవచ్చు చూద్దాం ఎలా చేయాలో ఇందులో ఆయిల్ వాడం మనం పొట్టిగా డ్రై రోస్టింగే చేస్తాము పదార్థాలు నేను చెప్పేవి కాకుండా ఎవరెవరి అలవాట్లను బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు మనం చేసే పదార్థాన్ని బట్టి ఎడిషన్స్ మళ్ళీ మార్చుకోవచ్చు అన్నమాట ఒక స్పూన్ మెంతులు వేయిద్దాం ఇందులో మెంతులు ఏంటంటే మిగిలిన వాటికంటే కొంచెం వేపు ఎక్కువ కావాలి కాస్త ముదురు వేపు కూడా అవసరపడుతుంది మెంతులు బేసిక్ థింగ్ ఏంటంటే ఇది హెల్త్కి చాలా మంచిది చలవ చేస్తుంది ఆరోగ్యానికి మంచిది గట్ హెల్త్కి అంటే లోపల భాగాల్లో పొట్టలో ఉండేటువంటి ఎన్వైర్న్మెంట్కి చాలా ఫ్రెండ్లీగా పనిచేస్తాయి దాంతోపాటుగా మెంతులు పులుసులకి చిక్కదనాన్ని మంచి సువాసననే ఇస్తాయి ముందు మెంతులు వేయించి పక్కన పెట్టేసుకుందాం కొంచెం ముదురుపేపే రానివ్వాలి మంచి అరమా వస్తుంది మెంతులు వేగుతుంటే వచ్చే వాసన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వేగిన మెంతులు పక్కన పోసేయండి తర్వాత ఒక రెండు స్పూన్ల కందిపప్పు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు వీటిల్లో ఏదైనా తగ్గించదలుచుకుంటే మీ ప్రాక్టీస్ని బట్టి అంటే శనగలు మనకు సూట్ కాదు శనగపప్పు అంటే తగ్గించండి శనగ మినుము రెండు ఉండేసరికల్లా పులుసులు మహా బాగుంటాయి వాసన కాస్త నిదానంగా సన్నటి వంట మీద కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి పప్పులు ఘుమఘుమలాడుతున్నాయండి తీసేయచ్చు ఇంకా ఇంత ఓపిక లేదు అంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకుని పెద్ద మూకుడు పెట్టి అన్నీ ఒకేసారి వేసేసి నిదానంగా వేయించేసుకోవచ్చండి ఓపిక మంతుల పని అన్నమాట ఇది ఒక కప్పు ధనియాలు ఇవి కొంచెం వేగుతూ ఉండగానే మనం జీలకర్ర అవి వేసేసుకోవచ్చు జీలకర్ర కూడా ధనియా కొంచెం నిదానంగా వేగుతుంది ఈ ధనియాలు వేగుతుండగానే ఒక స్పూనున్నర జీలకర్ర వేస్తున్నాను ఇది ఈ వేడి ధనియాలతో పాటు వేగిపోతుంది ఇవి చివరికి వచ్చాకండి మనం మిరపకాయలు వేసేస్తే ధనియాల వేడికి మిర్చి వేగిపోతుంది ఎక్కువ వేగదు మళ్ళీ అంటే ఈ ఎరుపు పోకుండా ఉంటుందన్నమాట ఈ వేడే దానికి సరిపోతుంది కొంచెం అటు ఇటుగా చేస్తే చాలు మిర్చి ఏది ఉంటే అది కాకుండా మనం సాంబార్ పొడి కోసం కావాలంటే ఎర్రగా పొట్టికాయలు ఉంటాయి అవి తెచ్చుకుంటే ఎక్కువ రుచిగా ఉంటుంది తీసేద్దాం తర్వాత చిట్ట చివరివి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూను బియ్యం ఇవి చిన్న స్పూన్లే చాలు మూకుడు వేడిగా ఉంది కాబట్టి చకచకా వేగిపోతాయి ఇవి మనం పప్పుల్లో వేస్తే మిరియం అంతగా వేగదు అందుకని నేను విడిగా వేస్తున్నాను ఈ బియ్యం వేసేది కూడా ఎందుకంటే పప్పులతో పాటుగా పులుసుకి చిక్కదనం కోసం కొంచెమే వేస్తాను ఒకవేళ ఇష్టం లేకపోతే బియ్యం మానేసేయచ్చు కూడా దీంట్లో చిట్ట చివరి ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒకవేళ మన దగ్గర డ్రై కరివేపాకు ఉంటే మంచిదే లేదనుకోండి ఫ్రెష్ కరివేపాకును వేసేయండి కొంచెం చిట చిట అంటుంది బియ్యం ముదురు రంగు వస్తుంది ఈ కరివేపాకు వేగిపోతుంది ఇది మిగిలిన వాటితో పాటు సర్దేస్తుంది పచ్చిపోతుంది అన్నమాట 5 నిమిషాల్లో డ్రైగా అయిపోతుంది చల్లారాక దీన్ని గ్రైండ్ చేసేయండి కరివేపాకు తినని పిల్లల్ని కూడా ఈ రకంగా మనం కరివేపాకు తినిపించేసేయచ్చు నేను ఫ్రెష్ కరివేపాకు వేశాను 2 రోజులు నిలవ బయట వదిలిపెట్టేస్తే ఒక రకంగా డ్రైగా అవుతుంది కదా అది వేసేసుకుంటే చక్కగా వస్తుంది రుచి కూడా బాగుంటుంది చల్లారాక గ్రైండ్ చేసుకోవటమే ఇదిగోండి మనం వేయించిన పప్పులు ధనియాలు మిరియాలు మెంతులు జీలకర్ర అన్నీ కలిపి పొడి ఇలా తయారైంది ఈ సాంబార్ పొడిని మీరు పప్పుల్లో పులుసులు అన్నిట్లలో వాడేసుకోవచ్చు పప్పు పులుసు చేస్తే కొంచెమే పప్పు పెట్టినప్పుడు తక్కువ పప్పుతో
టమాటా వేసి ఒక ఉల్లిపాయ వేసి పులుసు చేసుకుంటాం అనుకోండి, అప్పుడు ఈ పొడి వేస్తే మీకు పప్పు తాలూకు లోటుని ఈ పొడి పూరించేస్తుంది. దీంతో పాటుగా మనం ముక్కల పులుసులో వేసుకోవచ్చు, తర్వాత ఏమో మెంతుల పులుసులో వేసుకోవచ్చు. వంకాయ కూరలోకి కూడా దీన్ని ఎట్లా వాడాలంటే, దీంతో పాటుగా ఈ పొడి పక్కన పెట్టుకోవటం, కొంచెము మా నువ్వులు వేయించి ఆ నువ్వుల పొడి ఈ పొడి రెండు కలిపి మనం వంకాయకి కాయల్లో కూరి కూడా పులుసులాగానో కూరలాగానో చేసేసుకోవచ్చు. ఇది ఇప్పుడు పొడి ఎర్రగా ఎందుకు లేదంటే, మనం వేసిన మిరపకాయలు ఎర్రటివి కాకపోతే ఇలా లైట్ షేడ్ వస్తుంది. మనకి ఎర్రగా కావాలంటే మిరపకాయలు బాగా ఎరుపు రంగు ఉండేవి కనుక సెలెక్ట్ చేసుకుని ఈ రకంగా సాంబార్ పొడి చేసుకుంటే నెలకు ఒకసారి చేస్తే 1 మంత్ సరిపోతుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.